ఇక విజయవాడ ఇబ్రహీంపట్నం విజయవాడ థర్మల్ ప్లాంట్ లో మరో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికే 1760 మెగావాట్ల ఉత్పత్తి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా నిర్ణయంతో ఈ ప్రాంతం అంతా కాలుష్యమయం అవుతుందని అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మరింత సమాచారం వస్తుంది. విజయవాడ నుంచి సుబ్బారావు అందిస్తారు. ఓటీ సుబ్బారావు. థాంక్యూ. విద్యుదీకరణ ఆయా ప్రాంతాలు ఆయా సమాజాల యొక్క అభివృద్ధికి పెద్ద ఎత్తున నిదర్శనం. అయితే విద్యుత్ విలువలను ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ ప్లాంట్లు ఆయా ప్రాంతాల యొక్క అభివృద్ధికి కాదు ఆయా ప్రాంతాల యొక్క వినాశకరమైనటువంటి పరిస్థితులకు కూడా నిదర్శనంగా మార్త కనిపిస్తుంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా కాదు జాతీయ స్థాయిలో ఎక్కడైతే థర్మల్ ప్లాంట్లు నెలకొంటా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పరిసరాల యొక్క పర్యావరణాన్ని పరిశీలిస్తే కనుక పూర్తిగా వాతావరణం కలుషితమైపోతా ఉంది. అక్కడ ప్రజలంతా కూడా రోగగ్రస్తులు అయిపోతా ఉన్నారు. అయితే చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఏవైతే ఉన్నాయో జాగ్రత్త తీసుకోకపోతే కనుక ఇది పరిస్థితి పడుతుంది. అన్ని కనీసం జాగ్రత్త తీసుకుంటే కనుక ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చక్కరైనటువంటి పరిస్థితి ఉంది. మనకు విజయవాడ ధర్మల్ ప్లాంట్ ఏదైతే ఉందో విజయవాడ కొత్త వేదన కొండపల్లి సమీప ప్రాంతంలో ఈ ప్లాంట్ పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపుగా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు ఒక పెద్ద ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టేందుకు రంగసిద్ధి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రాయ సేకరణ పేరుతో ప్రజల ముందు రాబోతా ఉంది. అయితే ప్రజాప్రాయ సేకరణ అనేది ఎందుకోసం అనేది ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కానీ స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో స్థానికంగా ప్రజలు కొంత అమలు చేస్తారు. ఎందుకంటే స్థలాల కోసమా లేదంటే కేవలం అనుమతుల కోసమా లేదంటే ప్రజలను మభ్యపెట్టేందుకు అనేటువంటి దానిపైన ఆ పెద్ద ఎత్తున అపోహలు చెలరేగుతున్నాయి. దానిపైన మనతో మాట్లాడేందుకు ఇటు స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరేష్ పార్టీ నాయకులు అక్కల గాంధీ విధంగా డాక్టర్ మసూన్ గారు వారితో మాట్లాడదాం. చెప్పండి గాంధీ గారు, ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఇప్పుడు ప్రజాప్రాయ సేకరణ రేపు పెట్టబోతా ఉంది, దేనికోసం? స్థల సేకరణ కోసమా లేదా స్థలం పూర్తిగా ఉంటే కనుక స్థలం కాదు పర్యావరణ అనుమతి కోసమా ప్రజాప్రాయ అనుమతి కోసమా అది దేనికోసం? ఇప్పుడు స్థానికంగా ఏదైనా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే అది ప్రైవేట్ది కావచ్చు గవర్నమెంట్ది కావచ్చు స్థానిక ప్రజల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రేపు 10వ తారీఖున 800 మెగావాట్లకు సంబంధించి వీటీపీఎస్ ఎక్స్టెన్షన్ ప్లాంట్కి పర్యావరణ అనుమతుల కోసం ప్రజల అభిప్రాయాల్ని సేకరించడానికి రేపు కార్యక్రమం పెట్టారు. దీంట్లో ప్రజలందరూ కూడా మరి గతంలో చూసుకున్నట్టుగా మీరు అనేక సందర్భాల్లో మాకు స్థానికంగా ప్లాంట్లు వద్దని చెప్పి అనేక మంది కొన్ని కొన్ని చోట్ల ధర్నాలు రాస్తారు ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో మరి ఈరోజు కూడా కొండపల్లి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి ఈ వీటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషను మరి 210 మెగావాట్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 1760 మెగావాట్లకి చేరుకుంది. మళ్ళీ అది కాకుండా అదనంగా ఇప్పుడు ఒక 800 మెగావాట్ కన్సెషన్కి పర్యావరణ సేకరణ ప్రజల అభిప్రాయ సేకరణ పెట్టారు. అయితే ఎక్కడా కూడా ఒక ప్లాంట్ పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు లా ప్రకారం అలాగే గవర్నమెంట్ యొక్క లా ప్రకారం చుట్టుపక్కల ఎఫెక్టెడ్ ఈ ప్రాంతంలో ఈ ప్లాంట్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 8 విలేజెస్ ఉన్నాయి. కొండపల్లి, ఏలప్రోలు, గుంటుపల్లి, మన తుమ్మలపాలెం, ఇబ్రహీపట్నం, జూపూడి, మూలపాడు ఇలా ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 8 ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా దత్తత తీసుకొని వాళ్ళకి ప్రజలకి అవసరాలు మౌలిక వసతులు మినిమం నీడ్స్ తాగడానికి నీళ్లు కానీ రోడ్ల అభివృద్ధి కొత్తగా రోడ్లు వేయటం కానీ అట్లాగే అక్కడ పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్స్ కట్టించడం కానీ అట్లాగే అక్కడ ప్రజలకి ఏదన్నా ఆరోగ్య రీత్యా ఇబ్బంది కానీ కలిగితే హాస్పిటల్స్ కట్టించడం కానీ ఇవన్నీ చేయటం ఒక ఎత్తు అని చేసిన బాధ్యత ఉంది. అయితే మీకు వాళ్ళు 7వ యూనిట్ విస్తరణ సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చారా? అదేనండి. ఇప్పుడు ఏం జరిగిందంటే గత 79లో ప్లాంట్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే 210 మెగావాట్ని పెంచుకుంటూ పోతూ 1760 మెగావాట్ దాకా వెళ్ళారు. దాని తర్వాత 2009లో జూలై నెలలో 180 మెగావాట్లు ఎక్స్టెన్షన్ అని చెప్పి ఆ రోజు ప్రజాభిప్రాయం పెట్టారు. ఆ రోజు స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారు అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు డైరెక్టర్స్ అట్లాగే వీటీపీకి సంబంధించిన డైరెక్టర్స్ ప్రజలు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ పాల్గొన్నారు. ఆ రోజు అందరూ కూడా ముక్త కంఠంతో మాకు ఈ ప్లాంట్ వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదే కొన్ని అనివార్య కార్యాల వల్ల ప్లాంట్ అంటే వీళ్ళు గ్యాస్ తో పెడదాం అనుకున్నారు. ఇప్పుడున్న ప్లాంట్ 1760 మెగావాట్లు బొగ్గుతో నడుస్తుంది కానీ ఆ పెడదాం అనుకున్న 180 మెగావాట్ గ్యాస్ తో పెడదాం అనుకుంటే వీళ్ళు ఏదో గ్యాస్ రిలయన్స్ వాళ్ళకి టైప్ కుదరక గ్యాస్ అనుమతులు రాక ఆ ప్లాంట్ ని తమిళనాడుకి ఎక్కడ తరలించారు. ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మీరు ఇక్కడ మాకు ఈ 30 సంవత్సరాల నుంచి ప్రజలకు చేయవలసినటువంటి మినిమం నీడ్స్ ఎటువంటి పొల్యూషన్
ప్రెసిడెంట్ మెయిన్ బాగా ప్రజల ముందు పడేది ఏంటంటే అక్కడ రెండు చిమ్నీలు ఉన్నాయి 180 మీటర్ల హైట్ లో ఆ రెండు చిమ్నీల నుంచి ఎప్పుడైతే ఉన్నటువంటి బూడిద ఈ గ్రామాల మీద పడతా ఉంటది దాంతో ప్రజలకి స్కిన్ అలర్జీ వచ్చి అలాగే క్యాన్సర్లు వచ్చి లంగ్స్ పాడైపోయి అనేక మంది చనిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో అయితే ఒక 40 ఏళ్ల లోపు లేడీస్ ఎక్కువగా మగవాళ్ళ కన్నా లేడీస్ కి రెస్పాన్స్ పవర్ తక్కువ ఉంటది వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువ పడి మా కొండపల్లి ప్రాంతంలోనే దాదాపు చెప్పండి మీరు 180 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పరిశ్రమని ఉద్యమం ఆరోజు చెప్పారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 800 మెగావాట్ల థర్మల్ ఉద్భవ ప్లాంట్ అక్కడ పెట్టడానికి మీ అభిప్రాయం ఉంటుంది మీరు ఎప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అండి అదే ఎందుకంటున్నామంటే వాళ్ళు చేయాల్సిన ప్రజలకు చేయాల్సిన మినిమం నీడ్స్ కూడా చేయలేదు ప్రజల్ని వాళ్ళు మనల్ని పొందలేకపోయారు వాళ్ళు ఎంతసేపటికి ఒక వీటీపీఎస్ అంటే ఒక భూతద్దుల్లో ఇది ఒక తప్పు నిర్ణయం అనేది ప్రజల్లో భావన కలిగి పట్టి ఈ రోజు దాన్ని అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది డాక్టర్ మీరు చెప్పండి అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వీటీపీఎస్ చుట్టుపక్కల రికార్డు డొక్కన కార్మిక కుటుంబాలు ఉన్నాయి లేదంటే రైతు వారి కుటుంబాలు వీళ్ళందరికీ కూడా అసలు పొల్యూషన్ పైన కానీ పర్యావరణ పైన ఒక అవగాహన ఉంటుందా లేదండి ఎలాంటి అవగాహన లేదు దాదాపుగా థర్మల్ పవర్ స్టేషన్ వాళ్ళు కేవలం వ్యాపార దృక్పథంతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినా కూడా వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు కానీ మరి ప్రజలు చుట్టూతో ఉన్నటువంటి ప్రజానీకం పేదవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి మన బీటీపీఎస్లో పనిచేయనివ్వండి ఎక్కడన్నా చేయనివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా వీళ్ళు వాళ్ళ సంక్షేమాన్ని మరిచి కేవలం ప్లాంట్ని అభివృద్ధి చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి బూడిదని అమ్ముకోవడం అమ్ముకోవడం లేకపోతే ఏదో వాళ్ళ సంక్షేమం వాళ్ళ యొక్క కార్మికుల సంక్షేమం వరకే చూసుకుంటున్నారు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి 8 గ్రామాల ప్రజల యొక్క మౌలికమైనటువంటి సదుపాయాలు కలుగు చేయడంలో విఫలమయ్యారు థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనుక కొన్ని నిబంధనలు ఉన్నాయి అక్కడ ఆ చుట్టుపక్కల ప్రజలు ఎందుకంటే ఖచ్చితంగా థర్మల్ ప్లాంట్లో యాష్ పొగ యాష్ బూడిద కానివ్వండి పొగ కానివ్వండి కార్బన్ డైఆక్సైడ్లు లేదా రకరకాలైనటువంటి వాయువులు ఖచ్చితంగా వస్తాయి ఇటువంటి నేపథ్యంలో వాటి నుంచి ప్రభావం నుంచి కొంత కాపాడేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి మామూలుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క యాక్ట్ ప్రకారంగా వాళ్ళు కొంత ఎక్విప్మెంట్ని నిర్మించుకుని దాదాపుగా 1 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఎక్విప్మెంట్ పెట్టి ప్రతినిత్యం ఎంత ధర్మం నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుంది అనేది ఆ లెక్కని ప్రతిరోజు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వాళ్ళని నివేదించాలి దాంట్లో ఏదైనా ప్రమాదమైనటువంటి గ్యాసులు రిలీజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే విధానాన్ని ఆ ప్లాంట్లో పెట్టుకోవాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలన్నింటినీ కూడా వైలేట్ చేసి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఇది ప్రజలు కేవలం మన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఈ పొల్యూషన్ మీద ఎలాంటి అవగాహన ఉండదు ఇది కేవలం అధికారులు ప్రభుత్వం వాళ్ళే దాని మీద అవగాహన ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా దాని మీద నిఘా ఉండాలి ఆ నిఘా అంటే అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇక్కడ నిఘా పెడుతున్నారు అనుకోవచ్చా అసలు ఆ పరిస్థితి కనిపిస్తుంది అసలు అక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయా కేవలం ఇవాళ దాని ధర్మ పరిస్థితి చూస్తే అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉన్నదా అనే అనుమానం కలుగు చేసే రీతిలో ఉన్నది ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా ఇళ్లలో కూడా బూడిద మాకు నిత్యం తెలుస్తూ ఉంటుంది బూడిద మనం ఇట్లా టేబుల్ మీద తుడుస్తుంటే తెల్లగా ఆ బూడిద కణాలన్నీ కూడా మాకు కనపడుతూ ఉన్నాయి అదే మన శ్వాసకోశంలో కూడా మన పీల్చే గాలిలో కూడా ఉండి ప్రజలు న్యూమోనియా లేకపోతే ఆయాసం అని ఆస్తమా అని అనేక రకాల జలుబు దగ్గులని ఇలాంటి వ్యాధులు ప్రబలి అవే పూర్తిగా కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఊపిరితిత్తులు కూడా మొత్తం కూడా నాళాల అంటే చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి ఆ బ్యాగ్స్ లాగా ఉంటాయి అందులో కూడా గాలియారంలోకి ఈ బూడిద వెళ్ళిపోయి వాళ్ళకి శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు అది 17 పట్టిన ఉండి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఒక వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు చేసేటటువంటి వృత్తుల మీద ఆధారపడి ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత తెలుస్తుంది దాన్ని మనం నివారించడం కోసం మేము ధర్మలు వాళ్ళతోటి మేము ప్రతినిత్యం మరి వాళ్ళతోటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా మరి వాళ్ళు దాన్ని వైలేట్ చేసి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా దాన్ని అట్లా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని చర్యలు తీసుకోవడం ఇది ఈ పొల్యూషన్ బారి నుంచి ప్రజలు కాపాడాలంటే అసలు వాళ్ళు ఏం చేస్తే ఈ పొల్యూషన్ బారి నుంచి కాపాడతారు ఆ వచ్చేటటువంటి బూడిలో దానికి సంబంధించినటువంటి విషవాయువుల్ని కానీ దాన్ని పొల్యూట్ చేసేదాన్ని మినిమైజ్ చేసేదానికి ఒక కొన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఆ విధంగా దాన్ని నివారించుకోవాల్సిందే తప్ప మరో రకమైనటువంటి అవకాశం లేదు తర్వాత చుట్టుపక్కల